కడప జిల్లా సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామ పంచాయతీ సీనియర్ మాజీ ఎంపీటీసీ స్వగృహంలో జరిగిన మీడియా సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్పర్సన్ సుధాకర్ యాదవ్ మాట్లాడారు. రైతులను మోసం చేసే పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని, రైతులకు ఉచిత కరెంటు ఎత్తివేయడానికి మీటర్లు బిగిస్తున్నారు అని, అలాగే ముస్లింలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆయన ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆర్టీసీ ఛార్జీలు ప్రజలపై బాధుడే బాధుడు అని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేయడానికి రాష్ట్ర ఆర్థిక ఖజానా లూటి అని, సంక్షేమ పథకాలు ఎత్తివేయక ఏం చేస్తారని ప్రజలకు వాస్తవాలు గమనించారని ఆయన అన్నారు. తెలుగుదేశం హయాంలో విద్యుత్ ప్రజలపై భారం వేయలేదని, ఈ ప్రభుత్వం వచ్చాక 7 సార్లు ప్రజలపై బాధుడే బాధుడు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు చెమర్తి జగన్మోహన్ రాజు, మాజీ ఎంపీటీ శ్రీనివాస్ నాయుడు, మాజీ జడ్పీటీసీ చలమయ్య యాదవ్ పాల్గొన్నారు. దంపతులు ఆశీర్వదించి ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత రైతు కోరని చెప్పి ఈరోజు సాయంకాలంగా 3 గంటలకు 5 జోన్లు చేసేసారు రాష్ట్రంలో. 5 జోన్లు ఒక్కొక్క జోన్ అంటే 5 జిల్లాలు, 5 జిల్లాలు కలిసి ఈరోజు రైతు కోరలో మొదటిసారిగా కడప జిల్లాలో ప్రారంభం జరుగుతుంది. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ మన బాధలే బాధలు పోకడానికి కడప జిల్లాకు వచ్చిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి ప్రజా ఉత్సాహం చూసి రాష్ట్రంలో కూడా మార్పు వచ్చింది. ఇక్కడ జరిగిన తర్వాత మహానాడులో కూడా అద్భుతంగా జనాలు వచ్చారు. ఇది పేరు చేసుకొని మళ్ళీ ఉత్తరాంధ్రలో కూడా ఎక్కడ పోయినా కూడా చంద్రబాబు నాయుడు నాయుడికి బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతారు. అదే రకంగా ఫస్ట్ కడప జిల్లాలో మొదలు పెట్టాలని చెప్పి ఈ రైతు కోరు ప్రోగ్రామ్ కడప జిల్లాలో ప్రారంభం జరిగి ఈరోజు సాయంకాలం 3 గంటలకు 5 జిల్లాల నుంచి అందరూ వస్తున్నారు. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా పాల్గొనవలసిందిగా వాళ్ళందరూ కోరుతున్నా. ఎందుకంటే రైతులకు అన్యాయం చేసిన ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మోటార్లకు మీటర్లు బిగియడం అంటే ఇప్పుడేమో ఫస్ట్ ఏమో అందరినీ నేర్పుతాడు, ఏంటంటే ఏం లేదు మేము డబ్బులు వేస్తాం మీకు, మీరు మళ్ళీ మా మేము మీ కట్టేస్తే మళ్ళీ మేము మీ అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పి వాళ్ళకు జీతాలు ఇచ్చేకే డబ్బులు లేవు. ఆ తర్వాత ఉన్నటువంటి పథకాలన్నీ రోజు ఒకటి పథకము నీ గౌరవతో చేస్తారు. అదే రకంగా దుల్హాన్ పథకం ఇంతకుముందు మన ఎన్టీరామ్ మన చంద్రబాబు ప్రభు ఉన్నప్పుడు దుల్హాన్ పథకం ముస్లింకు అందరికీ వచ్చేది. వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మేము 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రగల్భాల పైకి చెప్పడం జరిగింది. దాన్ని ఈరోజు ఏం చేసిండ్రు, ఒక వ్యక్తి మాకు రాలేదని చెప్పి కోర్టుకు పోతే కోర్టులో అఫిడవిట్ వేసిండు మా దగ్గర డబ్బులు లేవు మేము దుర్గాపత్రం ఇచ్చేది కాదు అని చెప్పి ఈరోజు ముస్లింలను ఎంతో అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఏదంటే వైకాప్ ప్రభుత్వం. ఇదే రకంగా రైతులు కూడా ఎంతో ఇబ్బంది చేస్తారు. ఏది ఒక కరెంటు చూస్తే విపరీతం రేటు పెరిగిపోయినాయి. ఎన్నిసార్లు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కసారి కరెంటు రేటు పెంచలే, ఈ ప్రభుత్వం వచ్చినాక 7 సార్లు కరెంటు రేటు పెంచిండు. బస్ ఛార్జీలు ఎక్కడ ఇంతకుముందు ఎక్కడ ఉండేదంటే పెంచుతగిన 1 రూపాయి 2 రూపాయలు పెంచేవాళ్ళు, ఇప్పుడు 10 నుంచి 15 రూపాయలు పెంచిన ఒక్కొక్క ఏరియాలో. ఈ రకంగా ప్రతి వ్యవస్థలో రేటు పెంచడం ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రకం ఉండేదంటే ఎక్కడున్నా రేటు పెంచుతగిన ప్రతిపక్ష పార్టీ